ఏ గొడవలు నిజమైనయేనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారో ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పినాను. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? ఒక వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేది టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా అయినా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, చిలిపి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీడు పార్టిసిపేట్ చేయలేదు అని అనుకుంటారు కదా. ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది మామూలు తొంగుతున్నారు. కానీ దిస్ ఈస్ ఎ ప్రాంక్ అని చక్కగా మసిపూసి మారేడు క్యాన్ చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యష్మి దగ్గర నుంచి చూసా కాబట్టి, రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది, యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది, తప్పు మందం తెలిసినా కూడా గట్టిగా ఇచ్చేయడం. ఇదే గేమ్, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్ గా చూడలేదు. కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అభయ్ కూడా చెప్పాము, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ శుద్ధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్ లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారు బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా, ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పా, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు జనాల గుండెలు, నువ్వు ఫస్ట్ అది ఆలోచి. అందరికీ అదే చెప్పేవాడు నేను, ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదారు పేతలు ఏమన్నా చేయొచ్చు, బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుంది చెప్పండి? సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది, ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది, నా తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని ఓదారు పేతలు అని బిగ్ బాస్ లో హగ్గులు ఎక్కువైపోయినా అన్న చూసినప్పుడు మీకు ఇరిటేడ్ మొగజాతి ఆని ముత్యంగా మీరు చెప్పలేరు మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణు అండ్ విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ ఫైవ్ లో ఉండరా అండి? ఉండొచ్చు చెప్పలేదు ఎందుకంటే